దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనం, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఇప్పుడు వరకు మీరు ఒకవేళ దేని గురించైనా దుఃఖపడుతున్నారా? దేని గురించైనా నిట్టూర్పులు ఊడుస్తున్నారా? ఏంటి ప్రభువా ఇలాంటి పరిస్థితి, ఏంటి ప్రభువా ఇలాంటి సమస్య, నాకేందుకు వచ్చిందయ్యా ఈ సమస్య అని ఒకవేళ మీరు దుఃఖపడుతూ నిట్టూర్పులు ఊడుస్తున్నారా? మీ దుఃఖం, మీ నిట్టూర్పు తొలగిపోయే మంచి రోజు వచ్చింది. మన మంచి దేవుడు ఆ దుఃఖాన్ని, నిట్టూర్పును తొలగిస్తాను అంటున్నారు. ఇజ్రాయేలీలు తరతరాల నుండి వారు దుఃఖపడుతూ నిట్టూర్పులు ఊడుస్తున్నారు. ఆ బానిసత్వం తట్టుకోలేక, ఆ బాధలు తట్టుకోలేక దేవునికి మొరలు పెట్టారు వారు. వెంటనే దేవుడు దిగి వచ్చాడని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మా కాండం 3వ అధ్యాయంలో 7వ వచనం ఆయన అంటాడు, ఇజ్రాయేల్లో వారు పడుతున్న, ఐగుప్తులో నా ప్రజలు ఇజ్రాయేల్ పడుతున్న బాధల్ని నేను చూచాను. పనుల్లో వారిని కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరలు నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలిసింది, వారి నిట్టూర్పులు ఉండటం నాకు తెలిసింది. నేను వారిని ఆ బాధ నుండి వారిని విమోచించి విశాలమైన మంచి దేశం, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించటానికి ఇదిగో దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. మన దేవుడు అలనాడు తన నమ్ముకొని ఆయన వైపే చూస్తూ దుఃఖపడుతూ నిట్టూర్పులు ఊడుస్తున్న వారిని చూచాడు, వారి మొరలు విన్నాడు, వారి కోసం దిగి వచ్చాడు. ఈరోజున మీ దుఃఖాన్ని ఆయన చూచాడు, మీ నిట్టూర్పులు విన్నాడు ఆయన, మీ మొరలు ఆయన విన్నాడు. ఆయన మీకోసం కూడా దిగి వస్తాడు. మన కోసం దిగి వచ్చే దేవుడు మన దేవుడు. బెతెస్త అనే కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి దుఃఖపడుతున్నాడు, నిట్టూర్పులు ఊడుస్తున్నాడు. తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ, తనకంటే వెనక వచ్చిన వారందరూ కూడా స్వస్థత పొంది రోజుకొకరు వెళ్ళిపోతున్నారు. 38 ఏళ్ళయింది, ఇంకా స్వస్థత లేదు తనకి. రోజు అందరితో పాటే పడుతున్నాడు, కానీ స్వస్థత లేకుండానే మళ్ళీ పైకి వస్తున్నాడు. ఎంత దుఃఖం, ఎంత వేదన. అయితే ఆయన స్వస్థపరుస్తారనే నమ్మకంతో ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు ఆయన. ఆయన కోసం కోనేటి వద్దకు నడిచొచ్చాడు దేవుడు. కోనేటి వద్దకు నడిచొచ్చి ఆ రోజున ఆ దుఃఖం, నిట్టూర్పు తొలగిపోయిన రోజు. ఆ దుఃఖం, నిట్టూర్పు తొలగిపోయింది. గొప్ప సంతోష ఆనందం. ఏమంటారో చెప్పన, లే నీ పరిపెత్తుకునే నడుము. వెంటనే దిక్కున లేచాడు. అప్పటి వరకు అతడు పక్కకు వెళ్ళాలన్నా ఎవరొకరు సాయం చేయాలి. అయితే అతనికి అతనే లేచాడు, పరిపెత్తుకున్నాడు, కోనేటి చుట్టూ తడిగాడు, దేవుణ్ణి స్తుతించాడు, ఆనందించి పరుగులు తీశాడు. నిజము, కింద మనం ఆలోచిస్తే మన దుఃఖం తొలగిపోయే రోజు, మన నిట్టూర్పులు తొలగిపోయే రోజు వచ్చిందేమో అదే నేను అనుకుంటున్నాను. ఈ వాగ్దానం వింటున్న మీరు నమ్మండి, మన దుఃఖాన్ని, మన నిట్టూర్పును ఆయన తొలగిపోయేటట్టుగా చేయబోతున్నారు. ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది ఎన్నో సంవత్సరాలుగా దుఃఖపడుతూ, ఎన్నో సంవత్సరాలుగా నిట్టూర్పులు ఊడుస్తున్న వారి జీవితంలో ఆయన దిగి వచ్చి వారికి ఎన్నో కార్యాలు చేశాడు. ఒకనొక సమయంలో హన్నా అన్న వ్యక్తి కూడా మీ అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా దుఃఖపడుతుంది, నిట్టూర్పులు ఊడుస్తుంది. ఒకరోజున దేవుని మందిరానికి వచ్చేసింది. ఆ మందిరంలో మొక్కల్లోని ఆమె మందిరంలో దుఃఖపడటం ప్రారంభించింది. ఎన్నాళ్ళు తన ఇంటి దగ్గర దుఃఖపడింది, మందిరంలో దుఃఖపడుతూ మందిరంలో నిట్టూర్పులు ఊడటం మొదలుపెట్టింది.
మార్గాన్ని చూచాడు. ఇక ఆ రోజు నుండి ఆమె దుఃఖపడాల్సిన అవసరం లేకుండా ఒక శుభవార్త ఆమె చెవిలో పడేశాడు. వచ్చే ఈరోజు నీ ఊళ్ళో బిడ్డ ఉంటాడమ్మా, ఆ బిడ్డ పేరు సమూయేలమ్మ, వాడు బ్రతికినంతకాలం ఇజ్రాయేలీల పైన ప్రవక్తగా ఉంటాడమ్మా, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అతని కీర్తి వ్యాపిస్తుందమ్మా. ఇలా ఈ చక్కని అద్భుతమైన వాగ్దానం ఎప్పుడైతే ఆమె చెవిలో పడిందో ఆనాటి నుండి ఆమె దుఃఖపట్టు మానేసింది. ఆమె దుఃఖం ఆనందంగా మారింది, ఆమె నిట్టూర్పు సంతోషంగా మారింది. ఈరోజున అలనాడు హన్నా జీవితంలో కార్యం చేసిన దేవుడే మన జీవితంలో వింటున్న మీ అందరి జీవితాల్లో ఆయన చేయబోతున్నాడు. అలనాడు ఇజ్రాయేలీల కోసం దిగి వచ్చిన దేవుడే ఈ వాగ్దానం వింటున్న మీకోసం ఆయన దిగి రాబోతున్నాడు. అలనాడు బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి కోసం ఆయన నడిచొచ్చిన దేవుడే మీకోసం ఆయన నడిచి రాబోతున్నాడు. మీరున్న ఈ దీనస్థితిని తొలగించి, మీకున్న ఈ దుఃఖాన్ని, ఈ నుట్టూర్పును తొలగించి హృదయం నిండా ఆనందం, సంతోషం దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇలాంటి అద్భుత కార్యం మీ అందరి కుటుంబాల్లో, జీవితాల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారి దుఃఖాన్ని, నిట్టూర్పును దయచేసి తొలగిపోనట్లుగా చేసి నోటి నిండా నవ్వును మీరు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.